వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బంగాళదుంప వేపుడు ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఇది రైస్ లోకి డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదా టమాటా పప్పు దోసకాయ పప్పు సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడండి ఫస్ట్ నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపలకి ఈ విధంగా పీలర్ తోటి పైన తొక్క మొత్తం తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అన్ని బంగాళాదుంపలకి ఈ తొక్క తీసేసిన తర్వాత ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల మీకు కలర్ మారకుండా అంటే కొద్దిగా నల్లగా అవుతాయి కదా అలా అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మలు పచ్చగా దంచి వేయండి ఈ వెల్లుల్లి జీలకర్రని లైట్గా వేయించుకోండి ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు అన్నింటినీ వేసుకొని ఒకసారి మొత్తం కలపండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మనకి బంగాళాదుంప ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి అంటే ఆవిరితోనే ఉడికిపోవాలండి అలా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే ఉంచి మగ్గించండి బాగా మగ్గిపోతాయి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను సుమారుగా నాకు ఒక ఏడెనిమిది నిమిషాలు టైం పట్టిందండి ఇవి మగ్గిపోవడానికి ఇప్పుడు చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ కూడా మారాయి కదా ఇలా వేగాలి ఒకటి ముక్కని నేను తుంచి చూపిస్తున్నాను చూడండి బాగా మెత్తబడిపోయాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి నిదానంగా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి మరి ఎక్కువ కలిపేశారంటే మీకు ముద్ద ముద్దగా అయిపోతుందండి అందుకని నిదానంగా కలుపుకోండి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని కొద్దిగా వేడి చేయండి వేడి చేసి ఇలా నలిపేశారంటే మీకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది ఈ కసూరి మేతిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా కలుపుకుంటే సరిపోతుందండి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి దీంట్లో లాస్ట్గా మీకు ఇంకా కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చండి నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు బాగుంటుంది టేస్ట్ దీన్ని రైస్లో మీరు డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదా సాంబారు పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి